ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీష్ రావు రాజకీయ ఎత్తిగడ్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు చిత్తవుతున్నాయి మంత్రి హరీష్ రావు చొరవతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు గురువారం నరసాపూర్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గాలి అనిల్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు పటాన్చరు సంగారెడ్డి నియోజకవర్గాల నేతలు గడీల శ్రీకాంత్ రాజేశ్వరరావు దేశ్ కూడా బీఆర్ఎస్ లో చేరారు ఒకే రోజు కాంగ్రెస్ బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు కారెక్కడంతో సంగారెడ్డి పటాంజెరులో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరనున్నది సంగారెడ్డి జిల్లాలో ఇటీవలే సదాశివపేటకు చెందిన బీజేపీ ముఖ్యనేత శివరాజ్ పాటిల్ నారాయణకే నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత విజయపాల్ రెడ్డి సైతం మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే